పర్యావరణ పరిరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలనే సందేశాన్ని ప్రకృతి విపత్తులు ఇస్తున్న అభివృద్ధి క్రమంలో ముందుకు సాగేందుకు పరిసరాలకు హాని చేసే నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఫుకుషియా అణుకేంద్ర కలుషిత నీటి విడుదలపై జపాన్పై విమర్శలొస్తున్నాయి. ప్రకృతికి హాని చేసే జపాన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణ కొరియా ఆందోళన బాట పట్టింది. ఫుకుషిమా అణుకేంద్రం పదేళ్ల కిందట జపాన్లో సంభవించిన సునామీ కారణంగా పూర్తిగా దెబ్బతింది. దైచి న్యూక్లియర్ ప్లాంట్లోని అణు రియాక్టర్లను సాధారణ స్థితికి తీసుకురావడానికి జపాన్కు దాదాపు ఏడాది పట్టింది. అత్యాధునిక అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 1.25 మిలియన్ టన్నుల నీటిని శుద్ధి చేశారు. చాలా వరకు రేడియోధార్మిక వ్యర్థాలను తొలగించారు. ఇప్పుడు ఆ వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిపెట్టాలని జపాన్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ దేశ ప్రతిపక్షాలు, స్థానిక మత్స్యకారులు, చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాజాగా దక్షిణ కొరియా జపాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఆందోళనకు దిగింది. పొరుగు దేశాలతో ముందస్తు సంప్రదింపులు జరపకుండా, దక్షిణ కొరియా అభ్యంతరాలను పట్టించుకోకుండా జపాన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవటాన్ని దక్షిణ కొరియా మంత్రి యోంగ్ హాంగ్ టేక్ తప్పుపట్టారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ 65వ వార్షిక వర్చువల్ సమావేశంలో కీలక ప్రసంగం చేసిన ఆయన ఈ నిర్ణయాన్ని జపాన్ పునఃపరిశీలించాలని పిలుపునిచ్చారు. జపాన్ పారదర్శకతతో కూడిన సురక్షిత విధానాల్ని అనుసరించేలా ఐఏఈఏ పర్యవేక్షించాలని కోరారు. ఎప్పటికప్పుడు ఈ చర్యల్ని తనిఖీ చేయాలన్నారు. అయితే దక్షిణ కొరియా అభ్యంతరాలపై జపాన్ శాశ్వత ప్రతినిధి తకేషి హికిహారా వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ సమాజానికి ఎలాంటి నష్టం జరగకుండా శాస్త్రీయమైన విధానాలతో అత్యంత పారదర్శకతతో నీటి విడుదల చేస్తామని వెల్లడించారు. కలుషిత నీటి విడుదలపై ఉన్న అనుమానాల్ని ఆధారాలతో నివృత్తి చేసేందుకు ఐఏఈఏతో కలిసి పనిచేస్తామని తెలిపారు. దక్షిణ కొరియా అర్థవంతమైన చర్యలకు వస్తే పూర్తి వివరణ ఇస్తామని జపాన్ పేర్కొంది. మార్చి 2011లో సునామీ తర్వాత ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో ఈ న్యూక్లియర్ ప్లాంట్ ను మూసివేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. ఆ చర్యల్లో భాగంగానే ఇప్పుడు వ్యర్థ జలాల్ని సముద్రంలోకి వదులుతున్నట్లు తెలిపింది. ఈ నీరు సురక్షితమైనదని తేలిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేస్తామని జపాన్ ప్రధాని యషిహిడే సుగా గతంలోనే స్పష్టం చేశారు.